నా జీవితంలో 21 సంవత్సరాలు నిజదేవుణ్ణి ఎరుగక భక్తి చేస్తున్నానని భ్రమలో కాల ప్రవాహంలో కొట్టుకుపోతుండేవాణ్ణి. నేను దేవుని భక్తుణ్ణి అని గొప్పగా చెప్పుకునేవాణ్ణి. క్రైస్తవులను చూసి చాలా నీచంగా చూసేవాణ్ణి. యేసుక్రీస్తు అంటే ఒంట్లో రక్తం జివ్వున ఎగిసిపడి ఎన్ని నిందలు ఎన్ని దోషణలు ఎన్ని తిట్లు తిట్టేవాడినాం. దేవుని సేవకులను చూస్తే పనికి మాలిన సోమరిపోతులు అడ్డగాడిదలు వీళ్ళే అనుకునేవాడిని. ఆ రీతిగా నా భక్తిని నేను పొగుడుకుంటూ నిజదేవుణ్ణి తృణీకరించాను. అయితే దేవుడే స్వయంగా ఒకరోజు నా కన్నులు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కళ్ళ మీద ఉన్న పొరలు దేవుడు రాల్చేశాడు. నిజమైన దేవుడు ఎలా ఉంటాడో నాకు అర్థమయ్యేలా చేశాడు. అప్పుడు కానీ నా కళ్ళకి వెలుగు రాలేదు. నేను ఎలా మార్పు చెందానో మీకు చెప్తాను. ఈరోజున మనుషులందరూ దేవుడి నుంచి ఎలా తప్పిపోతున్నారో కూడా చెప్తాను. కోటాను కోట్ల దేవుళ్ళు ఎలా వచ్చారో నా ఆలోచన ప్రకారం మీకు మాట చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా చేతిలో ఈ పెన్ ఉంది కదండి, కనిపిస్తుందా? ఇదే నిజమైన దేవుడు అనుకోండి, ఉదాహరణ అనుకోండి. అప్పుడు ప్రపంచంలో ఉన్న జనులందరి దృష్టి దేవుడి మీదకి వెళ్ళాలంటే ఎవరి మీద పడుతుంది? ఖచ్చితంగా ఈ పెన్ మీద పడుతుంది, ఇదే దేవుడు కాబట్టి. ఇప్పుడు శత్రువుకి ఇది నచ్చలేదు, సైతానికి. దేవుడు పూజించబడ్డం ఆరాధించబడ్డం సైతానికి నచ్చలేదు. కాబట్టి ఏం చేశాడంటే రెండు అవకాశాలు ఉన్నాయి శత్రువుకి. ఒకటి, దేవుణ్ణి సమరించి దేవుడు లేకుండా చేశాడు. అలా చేయగలడా? దేవుని కంటే సైతాన్ బలవంతుడా? కానే కాదు. కాబట్టి దేవుణ్ణి ఏమీ చేయలేడు కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే ఇలాంటి దేవుడు లాంటి కొన్ని డూప్లికేట్ దేవుళ్ళని కొన్ని కోట్లు తెచ్చాడనమాట. అప్పుడు నా చేతిలో ఒక పెన్ను బదులు ఒక కోటి పెన్నులు పెట్టానుకోండి, ఆటోమేటిక్ ఏమైపోద్ది? మీ కన్ను దృష్టి తప్పిపోద్ది. చుక్కలు చుక్కలు పెన్నులు, ఎర్ర పెన్నులు, సన్న పెన్నులు, నల్ల పెన్నులు, పొట్టి పెన్నులు, పొడుగు పెన్నులు, లావు పెన్నులు, ఇలా మూతున్న పెన్నులు, అలా తొండ ఉన్న పెన్నులు, ఇలా చెవులు ఉన్న పెన్నులు, అలాంటివి పెట్టారనుకోండి ఏమైపోతాం ఆటోమేటిక్గా. అలాగూ భూమి మీద, మరి ముఖ్యంగా మన భారతదేశంలో నిజమైన దేవుని స్థానంలో రకరకాల విచిత్రమైన దేవతలు శత్రువు యొక్క కృతి వలన వెలిసాయి. అందువల్ల చాలామంది నిజదేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. నేను కూడా అలాగే తప్పుడు మార్గంలో గైడ్ చేయబడ్డాను. బాల్యం నుంచి హిందువుగా పుట్టి హైందవ మత సంప్రదాయాల్లో పెరిగి ఇదే దైవత్వం అనుకుంటూ ఆ భక్తుల ముందుకి కొనసాగేవాడిని. ఈరోజు నా పేరు స్టీవెన్ బాబు, సేవ చేస్తున్నాను. కానీ నేను పుట్టుకతో స్టీవెన్ బాబును కాదు, క్రైస్తవుడిని అసలే కాను. నేను నా పేరు శ్రీనివాస్ అని పెట్టారు మా అమ్మ నాన్న. శ్రీనివాస్ అని ఎందుకు పెట్టారంటే ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామి దైవాలని పుట్టారని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి కూడా కొండకు తీసుకెళ్లేవారు, గుండు కొట్టిస్తుండేవారు. ఎప్పుడు చూసినా జుత్తులతోనే ఉండేవాడు నేను. ఇదొక అలవాటు అయిపోయింది. ఆ భక్తి నాలో ఎంతగా ఇంపార్ట్ అయిపోయిందంటే నేను ఎవరైనా నన్ను పిలిచి మీ దేవుడు ఎవరైనా అడిగితే తక్కువ చెప్పే పేరేంటి తెలుసా? వెంకటేశ్వర స్వామి అని. అలా చిన్నప్పటి నుంచి అదే దైవత్వం అదే భక్తి అని పెరిగాను. మేము కులానికి పద్మశాలిలేము. నన్ను క్షమించండి మాట చెప్తున్నందుకు, క్రైస్తవులకు కులాలు లేవు, కానీ సాక్ష్యంలో పార్ట్గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మా మేము చేసే పూజలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకోవడానికి. మాకప్పుడు జంజం కూడా ఉండేది. మా పితృలకి ఎంతో నిష్టగా పూజ చేసే అలవాటు, మాకు కూడా అదే నేర్పారు. మేము శైవులం, మార్కండేయ గోత్రానికి చెందిన వాళ్ళం, శివ పూజ చేసేవాళ్ళం. అయితే ఏమైనా వ్రతాలు, నోములు, పూజలు అలాంటివి చేయాలంటే ఖచ్చితంగా మా కుటుంబంలో, మా వంశంలో నన్నే తీసుకెళ్లేవారు. ఎందుకంటే స్పష్టంగా మంత్రాలు చదువుతానని, చిన్నప్పటి నుంచి పూజా విధానాన్ని చదువుతానని వాళ్ళు నన్ను వాడుకుంటుండేవారు. అలా నా హృదయంలోనికి ఈ పురాణాలు, ఇతిహాసాలు, వీటి గాథలన్నీ వచ్చి చేరాయి. వాటి మీద మక్కువ పెరిగింది, ప్రేమ పెరిగింది, హిందూ మతం మీద ఆసక్తి కలిగింది, హిందుత్వం అంటే ఇష్టం కలిగింది. ఆ రీతిగా నేను ముందుకు సాగేవాడిని. ఒక్క మాటలో చెప్పాలి అంటే మా భక్తి ఎలా ఉండేదంటే, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయం ఉంది, కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఆ మల్లికార్జున స్వామి ఆలయ గోపురానికి ఆ చివర కలశం ఉండేది,
ఆ కలశం మీద నాలుగు నంది బొమ్మలు ఉండేవి. ఈ నాలుగు నంది బొమ్మలకు ప్రతి మహాశివరాత్రి అర్ధరాత్రి లైట్లన్నీ ఆపేసినప్పుడు మా పితృల కుటుంబంలోంచి ఎవరైతే మృక్కుపాటు చేసుకున్నారో వాళ్ళు దిగంబరంగా ఆ గుడెక్కి ఆ నాలుగు నంది కొమ్ములకి మేము నేసిన పట్టుబట్ట చుట్టాలి. అది ఒక ఆచారం. ప్రతిరోజు కనీసం అరచేయంత మందంగానైనా పట్టుతో ఒక పట్టి నేసేవాళ్ళం. అంత నిష్టగా మా కుటుంబాన్ని వాళ్ళు ఎంచుకునేవారు. మేము కూడా అంతే భక్తిగా కొనసాగేవాళ్ళం. అలాంటి కుటుంబంలోని పుట్టాను. నేను చిన్నప్పటి నుంచి బ్రాందీ కానీ బీరు కానీ సిగరెట్ కానీ అలాంటి తాగిన అలవాట్లు మా కుటుంబం ఎవరికి లేవు. బాగా చదువుకునేవాడిని కాబట్టి అందరూ నన్ను బుద్ధిమంతులు అనేవారు. ఎవరైనా నేను వీధులు వెళ్తుంటే కన్నయ్యమ్మ ఎంత పుణ్యం చేసుకుందో, ఎంత మంచి కొడుకు పుట్టాడో, తలదించితే తలెత్తడమ్మ పిల్లాడు, ఎంత మంచోడో అని అనుకునేవారు. నేను చాలా సంతోషపడేవాడిని. నాకు కూడా ఒక నమ్మకం, నేను చాలా మంచోడిని, చాలా బుద్ధిమంతుణ్ణి, చాలా భక్తిపరుణ్ణి అనుకుంటూ ఉండేవాడిని. నేను నా బాల్యం అంతా అలా కొనసాగుతున్నప్పుడు నా బాల్యంలో నాకు మరో షేడ్ ఏంటంటే యేసుప్రభు అంటే అస్సలు కెట్టనే కెట్టదు. కారణం స్పష్టంగా తెలియకపోయినా ఒక కారణం ఏమై ఉంటుందంటే హిందూ మత సాంప్రదాయాలను వీరు పాడు చేసేస్తున్నారు, హైందవ ఔన్నత్యాన్ని వీళ్ళు కొలదోస్తున్నారు, పాస్టర్లు పాడు చేస్తున్నారు, పరాయ దేశ మతాన్ని మాకు తీసుకొస్తున్నారు. అలాగా చిన్నప్పటి నుంచి భావాలుండేవి. నేను ఎదుగుతున్న కొలది నా శరీరంలో బలం ఎలా పెరుగుతుందో నా ఆలోచనలో కూడా అలాంటి ద్వేషం పెరిగేది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎవరైనా పిల్లలు క్రైస్తవులు జాయిన్ అయ్యారని తెలిస్తే చాలు, వాళ్ళు ముందు వెళ్తున్నప్పుడు ఎడుతిరుగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు వాళ్ళని ఎలా ఎక్కిరించాలో అలా ఎక్కిరించేవాడిని, వాళ్ళు వెళ్తున్నప్పుడు చేతులు అలా కుష్ఠరోగిలో పెట్టేసి గొంతు మార్చేసి నడిపించున్నానావా అంటే అందరూ పక్కును నవ్వితే నేను ఒక సంతోషపడేవాడిని. వాళ్ళని ఏడిపించడమే నా ఉద్దేశం. అలాంటిది అలాంటి ద్వేషం వాళ్ళు డెవలప్ అయ్యేది. ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్లు పెడితే సాధ్యమైనంత వరకు వెనకత నుంచి రాళ్ళు ఇసిరేసేవాడిని. కొంతైనా చెదరకూడదాం, ఒక మాటనే వినకుండా చేయాలి అని నా ఉద్దేశం. ఎవరైనా సరే ఒంటరిగా దొరికితే ఆ చెప్పేవాడికి బుద్ధి లేకపోతే వినేవాళ్ళకి బుద్ధి ఉండదా? మీ బుద్ధి ఏమైపోయిందమ్మా? మనకు దేవుళ్ళు లేరా? మనకేం తక్కువని 33,000 కోట్ల దేవుళ్ళు మనకుంటే ఎవడో దేవుడిని తీసుకొస్తారండి, పూజ చేస్తే ఎక్కడైనా బాగా చేయొచ్చు, ఏ దేవుడైనా ఒకటే. అలాగ నేను వాదిస్తూ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి నాది ఈ తత్వం. అయితే ప్రియులారా, మీకు ఒక మాట చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి దేవుని గ్రంథంలో ఒక వాక్యం నన్ను వెంబడిస్తుండేది. కొన్ని 100 సార్లు దేవుని వాక్యం ఎలా వెంబడించేదంటే మీకు చెప్తాను. స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా బస్సులో కూర్చుని ఆకస్మికంగా తలెత్తి ఇలా చూసేవాడిని. ప్రక్కన ఒక చర్చ్ ఉండేది, చర్చి గోడల మీద వాక్యాలు రాసి ఉండేవి. అందులో ఒక వాక్యం ఎప్పుడు చూసినా అదే కనిపించేది. అదేంటంటే, యేసు చెప్పాను నేనే మార్గము సత్యము జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి యొద్దకు చేరలేడు అని ఉండేది. ఆ మాట చదివినప్పుడు ఒళ్ళు మండిపోయేది, రక్తం జువ్వున పైకెక్కిసేది. నేను పళ్ళు పటపట కొరుక్కునేవాడిని, చేతులు రెండు నులిపేసుకునేవాడిని. ఏం చేయాలో తోచదు. నేనే అంటాడేంటి, అక్కడే నాకు ఒళ్ళు మండుతుంది. నేనే అంటాడేంటి, నేనే అంత ధైర్యం ఎక్కడ వచ్చింది? నిన్న కాక మొన్న వచ్చాడు యేసు ప్రభు, మాకు దేవుళ్ళు లేరా, మా దేవుళ్ళు మమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్లరా, నేనే అంటే ఒప్పుకోను. పోనీ నేను ఒక దేవుణ్ణే అంటే మా దేవులతో పాటు ఒక ఫోటో పెట్టేసి ఒక ఊదొత్తి పెట్టేసి గనగనమని గంట మోయించేసి ఓం హీహా అని చెప్పేసి ఏదో చేసి మొత్తానికి ఊరుకుండేవాడినేమో. కానీ నేనే నా ద్వారా తప్ప ఎవ్వడును అంటే నాకు చాలా ఆశ్చర్యతది. ఎవరితో ఏం చెప్పాలో తెలీదు, శక్తి చాలదు, బలం చాలదు, కానీ ఏదో చేసేయాలి, ఈ క్రైస్తవుల్ని ఏదో చేసేయాలి అలాంటి కోపం నాలోని ఉండేది. ఒకవేళ నేను అప్పుడు చిన్న వయసు, నాకు సరైన పరిజ్ఞానం లేదు, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏమైనా సంస్థలు ఉన్నాయంటే అందులో జాయిన్ అయిపోయాడేమో అప్పుడు. అయితే దేవుడు అలాగా అటువంటి దిశగా నన్ను తీసుకెళ్ళలేదు. అలాంటి భయంకరంగా ఎదిగేవాడిని. పిల్లరా, నాకు ఎప్పుడైనా ఎవరైనా సేవకుడు మా దేవుడు సజీవుడు మాట్లాడే దేవుడు అని గట్టిగా గంభీరంగా చెప్పారనుకోండి, నాకేమనిపించదంటే గబగబా స్టేజ్ ఎక్కి ఫిల్ట్ పట్టుకొని ఒక కత్తి తీసి, మీ దేవుడు మాట్లాడే దేవుడు అన్నావు కదా, నేను పొడుస్తాను, చచ్చిపోతావు వద్దుతో అడిగి చెప్పు అని అడగాలనిపించేది. చచ్చిపోతాను అన్నాడు అనుకోండి, చంపకుండా మీ దేవుడు అబద్ధం చెప్పాడని నిరూపించాలనిపించేది.
నేను చచ్చిపోను అన్నాడు అనుకోండి, ఓ పోటు పొడి చంపేసి అవసరం అయితే జైలుకెళ్ళిపోతూ గట్టిగా యేసు ప్రభు తప్పు, యేసు ప్రభు తప్పు అని అనుకుని వెళ్ళిపోవాలి. అలాగే నాకు ఎలాగైనా సరే ఆ దేవుని మతాన్ని ఎలాగైనా ఆపేయాలి అనుకునేవాడిని. ఇలా నా జీవితం కొనసాగేది. కొద్దిగా యవనప్రాయం వచ్చేసరికి నా స్నేహితులందరూ బాడీ బిల్డింగ్ చేయడానికి వెళ్ళేవారు, ఎక్సర్సైజ్ చేయడానికి. నేను కూడా కసరత్ చేయడానికి వెళ్ళేవాడిని. వాళ్ళంతా ఆంజనేయ స్వామి కోరిక వెళ్తుండేవారు, నేను కూడా ఆంజనేయ స్వామి కోరిక వెళ్ళేవాడిని. ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా ఆంజనేయుడి గుడికి వెళ్ళేవాడిని. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి హనుమాన్ చాలీస చదివి కొబ్బరికాయ కొట్టి ఎర్ర సింధూరం కొబ్బరి చెప్పునడా పెట్టుకుని నుదుటి మీద ఎర్ర బొట్టు పెట్టుకుని చెవులో పువ్వు పెట్టుకొని వీధుల్లో నడుస్తుంటే మా వీధులకు ఇరుప్రక్కలున్న అమ్మలక్కలు, మా బాబాయ్ మా బాబాయ్, అప్పుడే తెల్లవారిపోయింది, కుడికి పూజ చేసి వచ్చాడు కుర్రాడు, శ్రీనివాస్ ఎంత మంచోడు, ఆ కన్నయ్య ఎంత పుణ్యం చేసుకుందో, ఒరే అడ్డగాడిదా చూడరా, ఇక నువ్వు పక్కమే చేయలేదు, చూసి నేర్చుకోరా శ్రీనివాసం చూసి అని వాళ్ళు తిడుతుండేవారు. కాబట్టి నాకు ఆ మాటలు చెవులో పడుతున్నప్పుడల్లా భుజాలు గజాలైపోయేవి, బుగ్గలు బూరిలా పొంగిపోయేవి. సన్నగా నవ్వుకునేవాడిని, నా అంత మంచోడు లేడు అనుకునేవాడిని. నాకు తెలియకుండానే ఇదంతా నాలోని డెవలప్ అవుతుండేది. అంటారా, 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినప్పుడు చాలామంది ఫెయిల్ అయిపోయారు, నాకు మాత్రం హై 1st క్లాస్ వచ్చింది. ఆ రోజు తిట్టారు వాళ్ళ అమ్మాలు, రే అడ్డగాడిదలా పెరగడం కదరా శ్రీనివాస్, కాలు గోటుకు పడిగారా మీరు, అలా ఎంత బత్తిపురుడు, ఎంత మంచి చదువుకున్నాడు అందుకే పాస్ అయ్యాడు, మీరు ఉన్నారు అని తిడుతుంటే వాళ్ళు గుర్రుగా నా మీద చూసేవారు. నేను మాత్రం శభాష్ శభాష్ అనుకునేవాడిని. నాలాంటి తెలివైనోడు లేడు, నేను ఆర్గ్యుమెంట్ చేస్తే ఎవరు తట్టుకోలేరు, నేను చాలా మంచోడిని, భక్తిపరుణ్ణి, నాకే దుర్వ్యసనాలు లేవు అనుకుంటూ ఉండేవాడిని. ఇది నా బాల్యం. అయితే పిల్లరా, కనిపించని ఒక షేడ్ నేను దాచేస్తున్నాను, అది దాచడం మంచిది కాదు. నేను కూడా పాపం చేయలేదా అంటే పాపం చేశాను, చేస్తూనే ఉండేవాడిని. ఎలా అంటే యవన ప్రాయంలో వచ్చే ఆలోచనలకు నేను కూడా అతీతుడిని కాలేదు. నాకు కూడా చెడు ఆలోచనలు వచ్చేవి, నా కళ్ళు కూడా చెడిపోయాయి, నా ఆలోచనలు కూడా చెడిపోయాయి. నేను 9th క్లాస్ చదివినప్పుడే నాకు మంచి టాలెంట్ ఉండేది. అదేంటంటే తెలుగు ఛందస్సు మీద నాకు మంచి పట్టు ఉండేది. ఈ నజబజ జజర భరణ బబరవ అనే ఈ ఛందోబద్ధంగా వాటిని అనుసరించి పద్యాలు రాసేవాడిని. ఉత్పలమాల, చెంపకమాల 9th క్లాస్లోనే పద్యాలు రాసేవాడిని. అలాంటి పద్యాలు రాస్తూ నా స్కూల్లో మా తెలుగు పండిట్ అనేవారు, నువ్వు ఒక తెలుగు పండితులు అయిపోతారా, నువ్వు పంతుల కుటుంబంలో పుట్టాల్సిందిరా అని అనేవారు. ఈ పెట్టుబడి అంతా పెట్టి, ఈ తెలుగుదేటలను పెట్టి కాలేజీకి వెళ్ళిన తర్వాత కవిత్వాలు రాయడం ప్రారంభించాను. ఎలాంటి కవిత్వాలు అంటే ఎంత ఎక్కువ మంది అమ్మాయిని ప్రేమిస్తే అంత గొప్ప అనుకునేవాడిని అనమాట. అలాగా ఇదే నా ఆలోచన అంతా కూడా. నా ఆలోచనలు చెడిపోయాయి, నా తలంపులు చెడిపోయాయి. నేనేమైపోయానంటే కాలేజీలోని ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమికులు వాళ్ళకి గొడవ వస్తే వాళ్ళ దగ్గరికి వచ్చేవారు, ఇలా అయిందిరా ఏం చేయాలో తెలియట్లేదంటే ఆ ఇద్దరు పేర్లు బట్టి ఒక కవిత రాత్రి రాసేవాడిని. అప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటే వదిలేసరికి మ్యాటర్ సెటిల్ అయిపోయేది. అప్పుడు వాళ్ళు నన్ను హీరోలా చూసేవారు. ఇలాగా నా మా కాలేజీలోనే కాదు మా వీధిలో కూడా నా దృష్టి మారిపోయింది. వాళ్ళు అనుకునేవారంటే ప్రతి మంగళవారం కొబ్బరి చెప్పు చూసేవారు, చెవుల పువ్వు చూసేవారు, మంచి కుర్రాడు అనుకునేవారు. కానీ నా లోపల ఎలాంటి ఆలోచనలు వాళ్ళకి తెలిసేది కాదు. నేను ఇన్ని మాటలు చెప్పి ఈ సమయం అర్థం చేసుకోను. ఒక మాటలో చెప్పాలంటే ఎంత దౌర్భాగ్యం అంటే మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. నేను ప్రతి వారం మంగళవారం గుడికి వెళ్తున్నానని చెప్పాను కదా, ఆంజనేయ స్వామి కోలికి. వెళ్ళేటప్పుడు కేవలం ఒకే ఒక్క షాపులో ఒకే ఒక అమ్మాయి దగ్గర కొబ్బరికాయలు కొనేవాడిని, ఎందుకంటే ఆ అమ్మాయి మాత్రమే అందంగా ఉండేది. మరి గుడికి ఎందుకు వెళ్ళేవాడిని నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళేవాడిని. కొని కొని అమ్మాయిని మంచి మాటలు చెప్పి బుట్టలో పెట్టి బైక్ మీద తీసుకెళ్లి సినిమాలకి, సికార్లకి, బా పార్కులకి తిప్పేవాడిని. ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం కొబ్బరి చెప్ప, చెవుల పువ్వు కనిపించేది. పాప ఎంత మంచి కుర్రాడో అనుకునేవారు, కానీ నేను బయట చేసే పనులు ఎవరికి తెలిసేది కాదు. అది ఎంత భయంకరంగా నేను చెడిపోయాను అని దానికి ఇది ఉదాహరణ. అలాంటివి ఎన్నో చెడు పనులు నేను చేశాను. మనుషులకి పై ఆకారమే కావాలి, కానీ హృదయంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. నా చెవుల పువ్వు చాలా మందిని వెక్కిరించింది, వాళ్ళని భ్రమపరిచింది, కానీ నేను కూడా చెడిపోయాను. సరే ఆ సంగతి అప్పుడు నాకు తెలియదు, అది నాకు హీరోయిజం లాగా ఉండేది. ఎప్పుడైతే నేను బైబిల్ దగ్గరికి వచ్చానో అప్పుడు నాకు పాపం గురించి తెలిసింది. సరే ఇలాంటి బాల్యంలో నేను ఉన్నాను. యవనప్రాయం వచ్చింది, చదువు ముగించుకున్నాను. చదువు ముగించుకునేసరికి ఒక నిర్ణయానికి వచ్చాను నేను. ఏ నిర్ణయం అంటే ఈ క్రైస్తవులు అందరినీ నేను మార్చలేను, కానీ పాస్టర్ని మార్చాల. పాస్టర్లు
మారితే సంఘాలు మారిపోతాయి, ఇంకా క్రైస్తవులు వృద్ధి చెందరు. నేను పాస్టర్తో ఆర్గ్యుమెంట్ చేసి హిందూ మత సంప్రదాయాన్ని గురించి గట్టిగా చెప్పి వాదించి, ఇంకెప్పుడు బైబిల్ పట్టుకొని బాబు నాకు తెలియలేదు హిందూ మతం ఎంత గొప్పదని బైబిల్ విసిరేసి నా కాలమే పడిపోవాలి, అలాగ పాస్టర్లతో ఆర్గ్యుమెంట్ చేసి ఒక నలుగురు ఐదు ఉంటే మాట్లాడలేం కదా, ఇండివిజువల్గా దొరికితే తస్సది అప్పుడు ఆ పాస్టర్ పని చెప్తాను అని అన్వేషించడం ప్రారంభించాను. ఇక నా నా పనితో పాటు ఇదే నాకు డ్యూటీ, ఎవరైనా పాస్టర్ దొరికితే ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, వాళ్ళ మనసంతా ఖరాబ్ చేయడం, దేని మీద దృష్టి లేకుండా చేయడం, ఇలా చేయాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఇలాగా నా బాల్యం యవ్వనం పూర్తయింది. ఒకరోజు నాకు ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను జాబ్ కోసం. వాళ్ళు నన్ను విశాఖపట్నం నుంచి కర్ణాటక రాష్ట్రానికి పంపించారు. బెంగళూరుకి 500 కిలోమీటర్ల దూరంలో దాండేలి అనే ఒక ఏరియాకి పంపించారు. ఈ దాండేలి అనే ఏరియాలో దాండేలి ఫెర్రో అలయన్స్ లిమిటెడ్ అనే కంపెనీకి వైజాగ్ నుంచి మేము కోల్ అండ్ కోక్ సప్లై చేసేవాళ్ళం. ఆ కారణంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వసూలు చేసి డీడీస్ వసూలు చేసి పంపించడం, ఫర్దర్గా ఆర్డర్స్ తీసుకోవడం, ఇది నా పని. అక్కడ నేను 3 నెలలు అక్కడ ఉండి 1 నెల వైజాగ్లో ఉండాలి. ఒక లాడ్జ్లో ఉంటుండేవాడిని, కంపెనీకి వెళ్తుండేవాడిని, వస్తుండేవాడిని. ఒకరోజు నా జీవితంలో అనుకోని సంఘటన జరిగింది, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. 1992 నవంబర్లో ఒక భయంకరమైన అనుభవం, ఎంతో అద్భుతమైన రీతిలో దేవుడు నన్ను సంధించిన రోజు. ఆ రోజు నా కళ్ళకు పట్టిన జబ్బు పోయింది. ఆ రోజు నా హృదయం అనే గదిలో ఉన్న చీకటి నన్ను వదిలి పారిపోయింది. ఆ రోజు నా కఠినత్వం రాలిపోయింది, నా కళ్ళ మీద పొరలు ఊడిపోయాయి, నా అజ్ఞానం స్థానంలో వివేకం మేల్కొంది. చాలామంది హైందవ స్నేహితులకి తట్టని ఆలోచించడానికి అవకాశం లేని విధంగా నన్ను ఆలోచింపు చేసిన నా దేవుడు స్తోత్రార్హుడు, పూజారుడు. ఆయనకి నేను నిజంగా రుణపడి ఉన్నాను. ఆ రోజు అద్భుతంగా నాకు కన్నులు తెరిపించాడు. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఉదయం లేచి స్నానం చేద్దామని చూస్తే సోప్ అయిపోయింది, సబ్బు కొనుక్కుందాం కదా అని కిందకి పాన్ షాప్ వెళ్ళాను. అక్కడ పాన్ షాప్లో ఒక పాస్టర్ గారు తెలుగులో సువార్త చెప్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళేసరికి తెలుగు మాటలు వినిపిస్తున్నాయని సంతోషంగా దగ్గరికి వెళ్ళాను. వెళ్తే లోపల అవి యేసు ప్రభునికి వచ్చిన మాటలు. నాకు ఒళ్ళు మండిపోయింది. రామేశ్వరం వెళ్ళా శనేశ్వరం తప్పినట్టు వీళ్ళు ఇక్కడ కూడా తయారయ్యారా, చిచ్చ ఇండియా అంతా చేప కింద నీళ్ళ ప్రాకి పాడు చేస్తున్నారని తిట్టుకుంటూ వచ్చేసరికి సగం దారికి వచ్చేసరికి గుర్తొచ్చింది, ఒక పాస్టర్ ఒంటరిగా దొరికితే అప్పుడు చూస్తున్నాగా ఇప్పుడు దొరికాడు అని గుర్తొచ్చింది. సదయ్య ఈరోజు ఈ పాస్టర్ పని అయిపోద్ది అనుకుని అవసరమైతే ఆఫీస్కైనా సెలవు పెట్టేస్తాను, ఈ పాస్టర్ అంత చూస్తానని మంచి తరతరాల ద్వేషం అంతా పొంగుతుంది లావాలాగా కోపంగా వెళ్ళానమాట. నేను మీతో మాట్లాడాలండి అన్నాను. రండి బ్రదర్ రండి కూర్చోండి అన్నాడు. నేను చాలా ఫోర్స్గా మాట్లాడాను, ఆయన చాలా సౌమ్యంగా రండి బ్రదర్ అనేసరికి అనుకున్నాను భయపడిపోతున్నాడు గురువు అనుకున్నాను. నేను నా మీద నా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుని అంచనా వేస్తాం కదా, అలా నేను ఒక చూపు చూశాను ఆయన్ని. ఆయనేమో నల్లగా తుమ్మ ముద్దులా ఉన్నాడు. ఆయన మాట్లాడుతుంటే ఆయన తెలుగు సరిగా లేదు, స్పష్టంగా లేదు. ఆయన చదువు చూస్తుంటే నాకంటే తక్కువ చదువులో అనిపించింది. ఎలాగైనా ఏ విధంగా చూసినా నేనే ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకం వచ్చేసింది. అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. శబాస్ శబాస్ ప్రొసీడ్ అంటుంది మనసు. వెంటనే లేచి గబగబా వెళ్ళాను. ఏంటండి కూర్చోవడం, బుద్ధి జ్ఞానం ఉందా లేదా, గాడిదలాగా ఇంటింటికి తిరిగి అడుక్కుదల సిగ్గులేదు, మీరు భారతదేశంలో పుట్టలేదా, ఎవడండి యేసు పరాయ దేశ దేవుడు, మీరు మీకు ఏం తెలుసని పురాణాలు చదివారా, వేదాలు చదివారా, ఇతిహాసాలు చదివారా, ఏం చదివారు, బైబిల్ ఒకటి చదివి నూతులు కప్పలాగా ప్రపంచమంతా తిరిగిస్తుంది అనుకుంటారండి, కోపస్తం అండుకోలాగా. మీకైనా పని లేకపోతే నడితే పని ఇప్పిస్తానండి, తిండి లేకపోతే నడిపిస్తే తిండి పెడతానండి, మనకేం కొదవండి, 33 కోట్ల దేవుళ్ళు అనుకుంటే ఎందుకండి పరాయ దేశం దేవుడు అని గట్టిగా అరుస్తున్నాను నాన్ స్టాప్గా. అంటే సార్ కొద్దిగా స్లో అండి, ఎందుకండి గొడవ, నలుగురు వింటారు ఎందుకండి అంటున్నాడు. నేను అనుకుంటున్నాను వాడు భయపడిపోతున్నాడు, కాళ్ళు అణుకుతున్నాయి అనుకుంటున్నాను మనసులో, శబాస్ శబాస్ అనిపిస్తుంది మనసు. అని అన్నాడు, నా మాటల ప్రవాహానికి అడ్డుకట్టు వేయాలనుకున్నాడు ఏంటో, ఒక భయంకరమైన మాట అన్నాడు టక్క నోరు మూసేలాగా. ఏమన్నా అంటే, సార్ 33.5 కోట్లు దేవుళ్ళు, 33.5 కోట్లు దేవుళ్ళు అని అంటున్నారు కదా, వాళ్ళందరూ దేవుళ్ళే కారని మీ నోటితోనే చెప్పిస్తాను.
కానీ గొడవ ఎందుకు? మీరు అడిగిన ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను, నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి అన్నాడు. వాట్, నేను పూజించే దేవుళ్ళు నా దేవుళ్ళు కారని నా నోటితో చెప్పిస్తాడా? ఇది భలే ఉంది, ఇంతవరకు ఏ పాస్టర్లో చెప్పలేదు. చూద్దాం ఈయన అడగడం ఏంటి, నేను చెప్పలేకపోవడం ఏంటి, అసలే నేను తెలివైనవాడిని అని మనసులో అనుకుని, అడుక్కో ఏం అడుక్కుంటావో అని లోపల అనుకుంటూ బయటికి సంస్కారం కోసం అడుగు అంటూ కూర్చున్నాను. అప్పుడు ఆయన ఐదే ఐదు ప్రశ్నలు నాకు వేశాయండి. ఈ ఐదు ప్రశ్నలు నా తలరాతని మార్చేశాయి, నాశనం వైపు వెళ్తున్న నన్ను జీవం వైపు త్రిప్పాయి. పిల్లరా, భారతదేశంలో పుట్టిన ఏ హైందవుడైనా ఈ మాటలు కనుక ఆలోచిస్తూ వింటే ఖచ్చితంగా వాళ్ళకి జ్ఞానోదయం కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఒకవేళ ఉద్రేకంతో ద్వేషంతో వింటే అలాంటి వాళ్ళు సత్యానికి దూరంగా ఉండి నాశనం తెచ్చుకుంటున్నారని కూడా ప్రకటన చేస్తున్నాను. నేను చెప్పిన ప్రతి మాటలో ఏమైనా డౌట్ ఉంటే ఎప్పుడైనా నన్ను అడగొచ్చు, నా ఫోన్ నెంబర్ అది ఇక్కడ ఉంటుంది కావాలంటే. సంగతి ఏంటంటే ఆయన అడిగిన ప్రశ్నలు నాలో ఎలాంటి ఆలోచన రేకెత్తించాయో ఆ మాటలు మీకు చెప్తాను. ఆయన అడిగిన మొదటి ప్రశ్న అన్నాడు, బ్రదర్ దేవుడే మనుషుల్ని పుట్టిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, పుట్టిస్తున్నాడు నమ్ముతాను, కానీ మీ యేసుప్రభు కాదు, మాకు బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆయనకు నాలుగు తలకాయలు ఉంటాయి, ఆయన సృష్టికర్త, నాలుగు దిక్కులను చూస్తాడు ఆయన, ఆయనే విధాత అన్నాను. సార్ కోపం ఎందుకులేండి, మీరు చాలా తెలివైనలా ఉన్నారు అన్నాడు. శబాస్ శబాస్ అనుకున్నాను మనసులోని, నేను అంత త్వరగా దొరుకుతానా అనుకున్నాను మనసులోని. అప్పుడు ఆయన అన్నాడు, సరేనండి బ్రదర్, ఎవరొకరు ఏ మనిషి అయినా తల్లి గర్భంలో పుట్టినప్పుడు 9 నెలలు గర్భంలో ఉంటాడు కదా, అప్పుడు ఎవరైనా సరే దేవుణ్ణి చూసుంటారా అన్నాడు. ఏం గుర్తుండదని చెప్పాను. పోనీ ఏ మనిషి అయినా తల్లి గర్భంలోంచి భూమి మీద పడిన తర్వాత కళ్ళు తెరిచిన వెంటనే ఎవరికైనా దేవుడు కనిపించుంటాడా అని అడిగారు. అది కూడా గుర్తుండదండి, ఏం మరి హాస్పిటల్ మంచం చూస్తామో నర్సును చూస్తామో మనకు తెలియదు, గుర్తుండదని చెప్పాను. ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ ఎలాగే పుట్టారండి అన్నాడు. అలాగే పుట్టారన్నాను. అప్పుడు అన్నాడండి, ఏ మనిషి ఎప్పుడూ దేవుణ్ణి చూడకపోతే, కడుపులో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కానీ ఎప్పుడూ దేవుణ్ణి చూసుండకపోతే, ఇప్పుడున్న విగ్రహాలు ఈ బొమ్మలు అంటే ఈ పటాలు ఎవరు దేవుణ్ణి చూశారని దేవుడు ఎలా ఉంటాడని గీశారండి అన్నాడు. ఒక్కసారి గుండె దడ్మని కొట్టుకుంది. తుమ్మొద్దులో ఉండే ఆయన అలాంటి ప్రశ్న వేస్తాడనుకోలేదు. నా అంచనా తలకిందలైపోయింది. కొద్ది సర్దుకుని కూర్చున్నాను. అయ్య బాబా, ఈయన సామాన్యుడు కాదు. అలా అనుకుంటున్నాను, ఎలాగైనా సరే ఓడిపోకూడదు, అది నా ఉద్దేశం. అప్పుడు కొద్దిగా ధైర్యం తెచ్చుకొని చెప్పాను, మా పురాణాల్లోని ఇతిహాసాల్లోని దేవుడు ఇలా ఉంటాడని వర్ణించారు, ఆ వర్ణన ప్రకారం శిల్పులు దేవుని విగ్రహాలు చెక్కారండి అన్నాను. శబాష్ అండి, బాగా చెప్పారు మీరు, ఇలా తెలివైనోళ్ళండి అన్నాడు. శబాష్ శబాస్ అనుకుంటున్నాను. ఆయన అంటాడు, మరి మీ పురాణాలు ఇవన్నీ ఎవరు రాస్తారు మీకు తెలియదండి అన్నాడు. ఎందుకు తెలీదు, రామాయణాన్ని వాల్మీకి రాశాడు, భారతాన్ని వేదవ్యాసుడు రాశాడు, తెలుగులోకి నన్నయ్య తిక్కన్న ఎర్రప్రగడ అనువదించారని చెప్పారు. బా చాలా బాగా చెప్పారండి, మరి వాళ్ళు ఎలా పుట్టారండి అన్నాడు. వాళ్ళు మాలాగే పుట్టారు అన్నాడు. మరి వాళ్ళు మీలాగే పుడితే వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి చూశారని దేవుడు ఇలా ఉంటాడని రాశారండి అన్నాడు. గుండె దద్దరి కొట్టుకుంది. ఇదేంటో బాబు, ఈయన సామాన్యుడు కానీ అంటున్నాడు. ఎప్పుడు ఈ విధంగా ఆలోచించలేదు ఎప్పుడును, అసలు అలాంటి ఆలోచనే పుట్టదు. ఏ తిరకాస మనసులో ఉన్నాడు బాబు ఈయన అనుకున్నాను. కోపం పెరిగిపోతుంది, ఎలాగే ఉడించాలో అనుకుంటున్నాను. ఎక్కడ దొరుకుతాడో పట్టుకి అక్కడ పట్టుకొని కాళ్ళ కింద తొక్కేద్దాం అనిపిస్తుంది. అనేసరికి ఇలా ఆలోచిస్తున్నాను. బ్రదర్ ఆయన అంటున్నాడు, కవులకి ఒక చాతుర్యం ఉంటుందండి, కవులు దేన్నైనా చక్కగా వర్ణిస్తారు. మనం తెల్లవారింది అన్నేస్తే తెల్లవారింది డ్యూటీకి వెళ్ళాలి వెళ్ళిపోతున్నాం రాస్తాం ఉత్తరం. అదే కవి అనుకోండి, ఎంతో కవిత్వం రాస్తాడు. తూర్పు తెరతెలవారుతుంది, ఉదయభానుడు అప్పుడే బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని పై పైకి లేస్తున్నాడు. సూర్యుని లేలేత కిరణాలు నదీ జలాల మీద వింత కాంతులు ఎనుతున్నాయి. పొలంలోని పక్షులన్నీ కిలకిలా రావాలు చేసుకుంటూ కేరింతలు కొడుతున్నాయి. శాలలో ఆవు అంబా అంది. పేపర్ అబ్బాయి పేపర్ అని గిరాటేశాడు. పాలవాడు క్లింగ్ క్లింగ్ పాలు అన్నాడు. ఇలా రాస్తే నిజంగా తెల్లవారిపోయిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. అది కవి చాతుర్యం. అలా అన్నిటికీ వర్ణిస్తాడు. ఒక దొంగ గురించి వర్ణించాలనుకోండి, గల్లలుంగి, చారల బనీను, బొడ్లో కత్తి,
నుదుటి మీద ఘాటు, కోరమేషం, ఎర్ర చింతనిప్పులు అంటి కళ్ళు, చింపిరి జుత్తు, ఇది రాసేసరికి ఒక నటోరియస్ క్రిమినల్ మన ముందు కనిపిస్తాడు. అలాగే దయ్యం అంటే దయ్యాన్ని గురించి, రాక్షసుడు అంటే రాక్షసుడి గురించి వర్ణిస్తారు వాళ్ళ మతిలో నుంచి పుట్టిన ఆలోచనలతో. అలాగే దేవుడు అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి రాయాలి కాబట్టి ఆజానుబాహుడు, గరళకంఠుడు, నీలమేఘ శ్యాముడు, ఇలాగా వాళ్ళ మతి నుంచి పుట్టిన ఆలోచనలతో కొన్ని వర్ణనలు చేశారండి. అది మనిషి మస్తిష్కం నుంచి వచ్చినవే కానీ వాళ్ళు నిజంగా దేవుని చూసినట్టు కాదు కదా అనేసరికి ఇదేదో కొద్దిగా వింతగా ఉంది, ఈయన దగ్గర కొద్దిగా విని నేర్చుకోవాల్సింది ఉందా అని అనిపించింది. మొదటిసారి అన్నీ నాకే తెలుసు అనుకునేవాడిని ఒక్కసారి ఆలోచించడం ప్రారంభించాను. పిల్లరా ఒక మాట చెప్పనివ్వండి, నేను మూర్ఖుణ్ణి కాను కానీ అజ్ఞానంలో ఉన్నాను, చీకట్లో ఉన్నాను. నాలో ఆ రోజు వినాలనే ఆశ మొదటిసారి కలిగింది. అయితే ఆయన ఆలోచిస్తుండగానే ఆయన రెండో ప్రశ్న వేశాడు, బ్రదర్ ఎప్పుడైనా కుమ్మరవాణి చూసారా అన్నాడు. ఎప్పుడైనా ఏంటండి? చాలాసార్లు చూశాను. ఏం చేస్తాడండి కుమ్మరవాడు? కుమ్మరుడు ఏం చేస్తాడండి? కుమ్మరుడు కొండలు చేస్తాడన్నాను. అదో పెద్ద ప్రశ్న అన్నట్టు. మరి ఎప్పుడైనా ఇలాంటి దృశ్యం చూసారా? కొండలేచి కుమ్మరన్న కుమ్మరన్న రోజు నువ్వు నన్ను చేసి చేసి అలసిపోతున్నావు, ఈరోజు నేను నిన్ను చేస్తానే అని అండం విన్నారా అన్నాను. ఏం మాట్లాడుతున్నాడు? కొండ కుమ్మరుడు చేయడం ఏంటి? కుమ్మరుడే కదా కొండను చేయాలన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, శభాస్ అండి, చాలా బాగా చెప్పారు, మీరు తెలియలేదు అని. ఏం చెప్తాడో తెలియట్లేదు, ఆయన కన్ఫ్యూజ్ అయిపోతుంది. మరి ఇందాక మీరు చెప్పారు కదండి దేవుడు మనుషుని చేశాడని, మనుషుడు మట్టితో చేయబడ్డాడు కదా, ఏ మతం వారని దాన్ని అంగీకరిస్తారు కదా. మనుషుని శరీరం రుద్దితే మట్టి వస్తుంది, చచ్చిపోతే మట్టి అయిపోతాం. మరి దేవుడు మనల్ని పుట్టించారని చెప్పినప్పుడు దేవుడు కుమ్మరు లాంటి వాడు కదా, పుట్టించబడి మనం కొండలు లాంటి వాళ్ళం కదా. పుట్టిన మనం లేచి మళ్ళీ దేవుడు విగ్రహాలు చేస్తున్నాం అంటే కొండ కుమ్మరుడిని చేసినట్టు కాదా అన్నాడు. అనేసరికి తలగిర్రని తిరిగింది. అరే ఇదేంటి, ఇక్కడ ఇలా ఓడిపోతున్నాను, ఎంతసేపు నా దృష్టి అతను ఓడించాలనే కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు. అలాగ తల తిరిగిపోతుంది. నిజమే కదా, ఒకవేళ ఇది నిజమేమో అని అనిపిస్తుంది. అలా ఆలోచిస్తుండగానే ఆయన మూడో ప్రశ్న వేశాడు, బ్రదర్ మీరు ఎప్పుడైనా వినాయక చవితి చేసుకున్నారా అన్నాడు. ఎప్పుడైనా అంటారండి? ప్రతి సంవత్సరం చేసుకుంటాను వినాయక చవితి అన్నాను. ఆహా మంచిది బ్రదర్, వినాయక చవితికి ఏమేమి కొంటారండి అన్నాడు. వినాయక చవితికి పత్రి, పాలవెల్లి, వినాయకుడి పుస్తకం, వినాయకుడి బొమ్మ అన్నాను. సరే ఏంటి సార్ అలా నోట్లో కొనుక్కుంటున్నారు, కొద్దిగా గట్టిగా చెప్పండి అన్నాడు. పత్రి, పాలవెల్లి, వినాయకుడి పుస్తకం, వినాయకుడి బొమ్మ అన్నాను. సరే ఏంటి సార్ అంత స్పీడ్ చెప్తారు, కొద్దిగా మెల్లి చెప్పండి అన్నాడు. పత్రి, పాలవెల్లి, వినాయకుడి పుస్తకం, వినాయకుడి బొమ్మ అన్నాను. సార్ చిన్న బొమ్మ కొంటారా పెద్ద బొమ్మ కొంటారా అన్నాడు. ఇంట్లోకి అయితే చిన్న బొమ్మ కొంటాం, వైద్యులోకి అయితే పెద్ద బొమ్మ కొంటాం అన్నాడు. ఎంత పెద్ద బొమ్మ కొంటారండి అన్నాడు. డబ్బులు ఎంత కలెక్ట్ అయితే అంత పెద్ద బొమ్మ కొంటాం అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సార్ ఇప్పటికి 8 సార్లు బొమ్మ 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 అంటున్నారు, అంటే దేవుడు కాదా అన్నాడు. టక్కన చెప్పు తీసుకుని కొట్టినట్టు అయింది. ఇదేంట్రా బాబు, ఇలా దొరికిపోతున్నాను, ఉదయం 6 గంటలకే వచ్చి ఇలా బుక్ అయిపోయింది బాబు, సామాన్యుడు కాదనిపించింది. ఇదేంటిది ఇలానేసాను, చిచ్చి చిచ్చా అని నాలుగు ఖర్చుకున్నాను, జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలనిపిస్తుంది. ఆయన అన్నాడు, బ్రదర్ ఆ బొమ్మను ఎలా చేస్తారో మీకు తెలుసు కదా, మట్టితో చేస్తారు. ఆ మట్టిని ఎవరు తల మీద పోసుకోరు కదా, కాలుతో తొక్కుతారు. ఒకవేళ వర్షం పడింది అనుకోండి, చిచ్చి చిచ్చి బురదని ఆ మట్టినే తీరుతాం. అలాంటి మట్టిని తీసుకొచ్చాడు ఒకడు. పెద్ద బొమ్మ చేయాలంటే ఎక్కడో దూరం నుంచి తీసుకురావాలి. అలాంటి ప్రదేశంలో ఆ మట్టి మీద ఎన్నోసార్లు ఆవులు గేదెలు నంబర్ 1 నంబర్ 2 వేసి ఉంటాయి. అలాంటి మట్టిని తీసుకొచ్చాడు వాడు. ఆ తీసుకొచ్చిన వాడికి ఎలాంటి వాడు, దుర్మార్గుడు అవ్వచ్చు, దుష్టుడు అవ్వచ్చు, ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండొచ్చు, వాడికి కాలికి గజ్జ ఉండొచ్చు, తామర ఉండొచ్చు, అలాంటి వాడు దాన్ని తొక్కుతున్నాడు, తొక్కి 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 తొక్కుతున్నాడు. ఒకవేళ పొరపాటున వాడికి కనుక జలుబు చేస్తే అని కలిసి దాన్ని కూడా తొక్కుతాడు. అలా తొక్కి 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 ఇంతలోకి వాళ్ళ ఇంట్లో ఒక 6 నెలల పాప ఉంటే అంటే అది కూడా వేసి తొక్కుతాడు. ఇలాంటి తొక్కి 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 ఒక వండ చేసి దాని కళ్ళు ముక్కు పెట్టాడు. ఆ మట్టికి కళ్ళు ముక్కు పెడితే మీలాంటి తెలివైన దేవుడు అంటున్నారు ఏంటండి, ఆలోచించొద్దా అన్నాడు. అలా బీపీ వచ్చినట్టు కలుగుతుంది. ఏది తప్పని అనడానికి వీలు లేకుండా చెప్తున్నాడు ఆయన. కాదు అని ఎదిరించలేకపోతున్న శక్తి చాలట్లేదు. ఆవేశం అంతా చల్లరిపోయింది, ఉద్రేకం అంతా దిగిపోయింది, కోపం అంతా దిగిపోయింది, తలదించేసుకున్నాను, ఏం చేయలేదు తెలియట్లేదు. మా సొంత ఊరు అనుకోండి, ఊరు అప్పారా ఉండరు వచ్చేస్తానని పారిపోదును, అది మా ఊరు కూడా కాదు. ఇలాగొచ్చి బుక్ అయిపోయినారు బాబు, ఇలాంటి వెళ్ళాడు అలా అనుకుని మనసులో అనుకుంటున్నాను.
సార్ చెప్పండి సార్, బొమ్మ కొన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక బాబు ఈ బొమ్మ ఎంతకి ఇస్తావు? 10 రూపాయలకి ఇస్తే లేదు పోవయా అంటాం. అంటే అప్పుడు దేవుడు కాదనమాట. బొమ్మ కొన్న తర్వాత బొట్టలు వేసుకుని ఊపుకొని ఇంటికి వస్తాం, అప్పుడు దేవుడు కాదు. ఒక మూల పడేస్తాం, అప్పుడు దేవుడు కాదు. మరుసటి రోజు వినాయక చవితి కాబట్టి మూల పెట్టి నువ్వే నా దేవుడు అని తలస్నానం చేసి మొక్కుతాం. నిన్న దేవుడు కాదు, ఇవాళ దేవుడు అయిపోయాడా? నాకు ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ఏంటి నేను చేసింది కానీ పొరపాట కొంపదేసి అనే ఆలోచన మొదలైంది. తప్పుద్రోవ నడుస్తున్నానా అనే ఆలోచన వచ్చింది. ఆయన ఓడిపోకూడదు, కొద్ది గట్టిగా మనసు నిగ్రహించుకోవాలి అని అనుకుంటున్నాం. ఆయన అన్నాడు, బ్రదర్ మరి ఇంత దేవుడు అన్నారు కదా, 9 రోజులు ఎందుకు నీటిలో దోసేస్తారండి అన్నాడు. నాకేం తెలియదు, నాకు త్వరపడి మాట్లాడితే ఏం కొంప ముందుతుంది అని ఊరుకున్నాను. నిజంగా నాకు తెలియదు కూడా 9 రోజులు ఎందుకు దోసేస్తారు తెలియదు. చాలామంది హిందువులకు చాలా విషయాలు తెలియదు, అది అందరికీ తెలుసు. వాళ్ళకి ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి చేయడమే తప్ప. ఆయన అన్నాడు, పోనీ నేను చెప్పమంటారా అన్నాడు. చెప్పండి అన్నాను. మీరు రోజు వినాయకుడు వింగరాజు ఉండరాలు చేసి పోషిస్తున్నారు, ఆయన బొజ్జ రోజు రోజుకి పెరిగిపోతుంది, మీ దగ్గర డబ్బులు తరిగిపోతున్నాయి మీరు తినడానికి తాగడానికి. ఇక 9 రోజులు అయిన తర్వాత బాబు నిన్ను మేము పోషించలేము, నీ కడుపు చూస్తుంటే పెరిగిపోద్ది, ఇక నువ్వు మా ఇంట్లో ఉంటే కంటే నీటిలో ఉంటే మంచిది అని తోసిస్తారేమో కదా అన్నాడు. నిజంగా నన్ను ఎంత అవమానపరుస్తున్నాడంటే, ఇదేంట్రా బాబు ఎరక్కుపోయి వచ్చి ఇరుక్కుపోయాను బాబు అనుకుంటున్నాను మనసులోని. అప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ మీకు ఒక ప్రశ్న వేస్తాను, 4వ ప్రశ్న జాగ్రత్తగా విని చెప్పండి అన్నాడు. నేను అలాగ మౌనంగా ఉన్నాను. బ్రదర్ దేవుడు అంటే నిర్వచనం ఏంటండి అన్నాడు. ఈసారి మాట్లాడడం ధైర్యం చేయలేక నేల చూపులు చూస్తూ కాలి పొట్టనెంత నేలను రాసుకుంటూ కూర్చున్నాను. సార్ మిమ్మల్నే సార్ దేవుడు అంటే ఎవరన్నాను? గొంతు పెగటలేదు. పలాని వ్యక్తి దేవుడు లాంటివాడు అంటారు కదా, ఎలాంటి వ్యక్తిని దేవుడు లాంటివాడు అంటారండి అన్నాడు. అప్పుడు నోరు తెరిచి చెప్పాను, మంచోడు అయి ఉండాలి, అందరికీ మేలు చేయాలి, ఏ తప్పు చేయకూడదు, శక్తి ఉండాలి అని కొన్ని చెప్పాను. శభాష్ అండి, చాలా బాగా చెప్పారు, ఎలాగైనా మీరు చాలా తెలివైనడు అండి అన్నాను. బాబు ఇంకేం తెలియదు అట్లే బాబు నా పని అయిపోయింది అని మనసులో అనుకున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, ఇందాక నుంచి 3 కోట్లు దేవుళ్ళు, 3 కోట్లు 30 కోట్లు దేవుళ్ళు, 300 కోట్లు దేవుళ్ళు అని మూలుగుతున్నారు కదా, అంటే మూలుగుతున్నారు కదా అనలేదు, మనసులో అనుకుంటాడు, పైకి మాత్రం అన్నారు కదా, అందులో మీరు చెప్పిన లక్షణాలున్న ఒక్క దేవుణ్ణి తీసుకురండి అన్నాడు. అది నాకెంతో సవాల్ అనమాట. ఏంటి మా దేవుళ్ళు ఒక్కడు మంచోడు లేడా అని ఆలోచిస్తున్నాను. సినిమా రీల్లో తిరిగేస్తున్నాయి దేవుళ్ళని, ఎవరి పేరు చెప్తా, ఎవరి పేరు చెప్తాను. నాకు నోరు తెరిస్తే వచ్చేది వెంకటేశ్వర అని పేరు. ఎందుకు లేడండి, కలియుగదయం వెంకన్న బాబు ఉన్నాడు కదండి ఏ అన్నాను. ఆయన అన్నాడు, ఏంటి సార్ వెంకటేశ్వర స్వామి దేవుడా? ఎలా దేవుడు అవుతాడండి? కొండ మీద ఒక భార్య, కొండ కింద ఒక భార్య, అర్ధరాత్రి దాకా అలివేలి మంగ ముందర, అర్ధరాత్రి తర్వాత పద్మావతి దగ్గర, ఇదేనా దేవుడు చేసే పని? వీళ్ళిద్దరూ చాలదన్నట్టు ముస్లిం పేటకు వెళ్ళి బీబీ నాంచారికి బీటు కొడుతున్నాడు, ఇదేనా మీ దేవుడు చేయాల్సిన పని అన్నాడు. నాకు చాలా భయం వేసింది. నిజమే కదా, పురాణాల ప్రకారం ఇది కరెక్టే కదా, ఏంటి ఇలా చేస్తున్నాడు, దేవుళ్ళు ఈ లక్షణాలు ఉంటాయా, నేను దాన్ని పొరపాటు పడ్డానా అనే ఆలోచన ప్రారంభమైంది. వెంకటేశ్వర స్వామికి నిరునామాలు ఎందుకు వచ్చాయో తెలుసా అన్నాడు. నేనే మాట్లాడలేదు, నాకు తెలుసు కానీ మాట్లాడలేదు. ఆయన అంటాడు, మా పేటకు వచ్చి మా అమ్మాయిని బిట్టు కొడతాడా అని శ్రీనివాసుని తరుముకొని వచ్చారట ముస్లింలు గండ్రగడ్లు పట్టుకొని. ఈయనేమో పంచి కప్పేసుకొని ఆవుల మధ్య ఆవులాగా పరిగెడుతున్నాడట తప్పించుకోవడానికి, దాటిపోతున్నాడు కదా అని గండ్రగొడ్లు విసిరాడట. అది ఇలా గిరికీలు కొట్టుకొని వెళ్ళి ఆ నుదుటి మీద ఇలా పడిందట. పడేసరికి దాన్ని కవర్ చేయడానికి ఇటొక నామం ఇటో నామం పెట్టారట. అంతవరకు అడ్డునామాలు, ఇప్పుడు నిలువునామం. ఆవు అడ్డొచ్చింది కదా అని చెప్పి వాళ్ళు ఆవును కోసుకొని తిని గోవిందు చేసుకున్నారట. ఆవు అడ్డొచ్చి మా దేవుణ్ణి కాపాడింది కదా అని హిందువులు గోవిందా అంటారట. ఆయన చెప్పేసరికి తల తిరిగిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఆయన చెప్పిందంతా కరెక్టే, కాదనడానికి వీల్లేదు, చరిత్రలో జరిగిన సంఘటనలే పురాణాల ప్రకారం. ఇలాంటి దేవుడు ఎలా దేవుడు అవుతాడు అని అనిపిస్తుంది. ఇంకెవరైనా ఉన్నారేమో చెప్పండి బ్రదర్, ఇంకెవరైనా చెప్పండి, 33 కోట్లు దేవుడు కదా అంటున్నాడు. ఇదేంటి రావు ఇలా అంటున్నాడు మాట మాటికి, ఇంకెవరు మంచోళ్ళు లేరు అని ఆలోచిస్తున్నాను. ఆయన అనుకుని శ్రీకృష్ణ గురించి చెప్పుకుందామండి అన్నాడు. ఇంకా శ్రీకృష్ణ గురించి ఏం చెప్పుకుంటాం, 16,000 మంది గోపిక స్త్రీలు, 8 మంది భార్యలు, చిన్నప్పటి నుంచి నెంబర్1 గజ దొంగ, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తికెళ్ళిపోయాడు. ఆయన అంటున్నాడు, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారండి ఎవరైనా ఆడవాళ్ళు స్నానం చేస్తే బట్టలు ఎత్తికెళ్ళిపోయారు అన్నాడు.
బాబు నీకు తెలియదు మా వాళ్ళు ఎముకలు వస్తున్నాం లేకుండా దాన్ని చెప్తారయ్యా బాబు. అదేంటండి కృష్ణుడు చేసినట్టు మీరు కూడా చేశారనుకోవచ్చు కదా, ఇదేనా మీ దేవుడు మీరు నేర్పే పని అన్నాడు. సిగ్గు అవమానం అయిపోయింది, తలదించుకున్నాను. ఇదేంటి బాబు ఇలాంటి ఇలాంటి నీచమైన కథలు ఏంటి, ఇలా ఎందుకు ఆలోచించలేదు అని అనిపించింది. సరే ఏంటంటే అలా మౌనంగా ఉన్నారు, ఇంకెవరు ఉంటే చెప్పండి సార్ చెప్పండి సార్ అంటున్నాడు ఆయన. రెచ్చగొడుతున్నట్టు ఉంది, మళ్ళీ ఆలోచిస్తున్నా ఎవరు 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 ఆలోచిస్తున్నలాగా. అప్పుడు శ్రీరాముడు గుర్తొచ్చాడు నాకు, ఎందుకంటే ఒకటే మాట ఒకటే భార్య ఒకటే బాణం, శ్రీరామచంద్రుడు ఉన్నాడు కదండి అన్నాను. సరే అంటే శ్రీరామచంద్రుడు దేవుడా, దేవుడు అయితే ఏదో పక్కింటి చాకలోడు ఏదో అన్నాడని భార్యని తీసుకెళ్ళి అడవిలో వేస్తాడండి. దేవుణ్ణి రెచ్చగొట్టడం మనిషి చేతిలో ఉందా? ఒకవేళ మీకే కనుక కూతురు పుట్టి మీ అల్లుడు అడవిలో వదిలేసి వచ్చి మామగారు పక్కింటి అన్నాడని అడవి వదిలేశానండి అంటే శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడు పుట్టే అల్లుడు దొరికాయ్యా అని చెప్పి సంతోషపడతారా అన్నాడు. చెప్పు తీసుకుని కొడతాను నాన్న, మరి మీకు ఒక రూలును మీ దేవుడికి ఒక రూలా అన్నాడు. చచ్చి తప్పు, ఏదో ఎక్కడో తేడా వచ్చింది, సంథింగ్ సమ్వేర్ ఇట్ వెంట్ రాంగ్ అని అనిపిస్తుంది. ఆలోచిస్తున్నాను, ఒంట్లో చెమట పడుతుంది, చలికాలంలో కూడా నవంబర్ నెలలో. ఆయన అన్నాడు ఇంకెవరన్నా లేరండి, చాలామంది దేవుళ్ళు ఉన్నారన్నారు కదా, మంచి దేవుడు ఎవరంటే చెప్పండి అంటున్నాడు. నాకు ఏమో చాలా బాధ అనిపిస్తుంది, ఆలోచిస్తుంటే ఆలోచనలు తట్టట్లేదు, టెన్షన్లో ఆలోచనలు రావట్లేదు కప్పుకొని. ఈలోగా గుర్తొచ్చింది శివుడు ఉన్నాడు కదా అని. సార్ శివుడు ఉన్నాడు కదండి అన్నాను. భయ ఎలా అయినా మీరు తెలివైన అండి అని అన్నాడు ఆయన. ఏం తెలియదట్లే బాబు, ఒక్క మాట అనుకు, నువ్వు మాత్రం తక్కువ ఏంటి అనుకుంటున్నాను. ఆయన అన్నాడు శివుడు ఎలా దేవుడు అవుతారు చెప్పండి, శివుడు గురించి మీకు తెలియదా చెప్పండి. ఒకరోజు ఒక భక్తుడు తపస్సు చేస్తున్నాడట, తపస్సు చేస్తూ ఉంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు. భక్త ఏమి నీ కోరిక అన్నాడట. అప్పుడు ఆ భక్తులు అన్నట, మరేం లేదు శివ, నేను ఎవడు తలమే చేస్తే వాడు భస్మం అయిపోవాలి అంతే అన్నాడట. వెంటనే శివుడు వెనక ముందు ఆలోచించకుండా తదాస్తు గ్రాంటెడ్ ఇంటికి వెళ్ళిపో అన్నాడట. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడట. ఒరే నీకు వరం ఇచ్చేశాను కదా, ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదురా అన్నాడట. నువ్వు వరం అయితే ఇచ్చావు కానీ అది పనిచేస్తుందో లేదో చూడాలి కదా, టెస్ట్ చేయాలి కదా అన్నాడట ఈయన. అప్పుడు కానీ శివుడికి అర్థం కాలేదట, ఆ అడవిలో ఉన్నదిద్దరే వాడు శివుడు, ఒరే కొంపదేసి నానెత్తి మీద కానీ చేస్తావేంటిరా అన్నాడట. అందుకే ఇందాక నుంచి ఎదురు చూస్తున్నా, ఒక్కసారి తలంచన్నాడట. బాబు నీకు దండం వదిలేరా అంటే ఒక్కసారి అని వెంట పడుతుంటే రక్షించండి శివుడు పారిపోతున్నాడట. ఇదంతా పురాణాల్లో ఉన్నవే. ఒక నిమిషం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోలేని వాడు అలాంటి అజ్ఞాని దేవుడు ఎలా అవుతాడు? దేవుని యొక్క సంపూర్ణత్వం శివుడిలో కూడా లేదు. నేను తప్పు చేశాను, ఎవరిని చెప్దాం అనుకుంటున్నాను సార్, ఇంకెవరు లేరా అంటున్నాడు. పోనీ ఒక మాట చెప్పమంటారా, దేవుళ్ళందరికీ రాజు దేవేంద్రుడు, అతను చేసిన పని తెలుసా అన్నాడు. దేవేంద్రుడికి ఎందుకు గుడి లేదో తెలుసా అన్నాడు. నాకు తెలుసు కానీ ఏమనుకుండా ఊరుకున్నాను. ఆయన అన్నాడు దేవేంద్రుడు అందరినీ చేస్తాడు కానీ తనకు ఒక భార్య అందమైన భార్య సచిదేవి ఉంది, కానీ భూమి మీద అందగత్తులు ఎవరో చూడడం అలాంటి దురలవాటు ఉంది దేవేంద్రుడికి. ఒక నదీ తీరంలో గౌతమ ముని అనే ఒక ముని ఆశ్రమం కట్టుకుని జీవిస్తున్నాడు. అతని భార్య అహల్య, ఆమె అందాన్ని చూసి మోహించిన ఇంద్రుడు అర్ధరాత్రి పూట దిగొచ్చి తన మంత్రశక్తితో కోడి పుంజి అయిపోయాడట. అయిపోయి కుక్కరుకో అన్నాడట. అనేసరికి పాపం ముని తెల్లారిపోయిందనుకుని గడ్డం సవరించుకుంటూ సంజీవ వచ్చుకోవడం గెలిపాడట. అప్పుడు ఆ ముని వ్యాసంలో ఈ భార్య దగ్గరికి వచ్చాడట. మనం నవ్వుకుంటున్నాం కానీ ఇంత భయంకరమైన నీచమైన కథలు ఎక్కడ ఉన్నాయండి? దేవుడు తన శక్తిని ఇలాంటి పనులకు ఉపయోగిస్తాడా? ఆ స్త్రీ పతివ్రతట, ఆమె దివ్య దృష్టితో చూసి ఓరీ ఇంద్ర, అధముడా నీచుడా, కామంతో దహించిపోయేవాడా, భూమి మీద నీకు ఎన్నటువంటి గుడి ఉండకుండా గాక అని శపించిందట. అందుకని ఆ రోజు నుంచి ఇంద్రుడికి గుడి లేనే లేదంట. ఒక మనిషి ఏంటో దేవుడిని శపించడం ఏంటో అర్థం కావట్లేదు, దేవుడికి ఎందుకో ఇలాంటి రోగాలేంటో అర్థం కాలేదు. నాకు ఆలోచన వస్తుంది, ఛా ఇలాంటి వాళ్ళని నేను పూజిస్తున్నాను అని అనిపిస్తుంది. సార్ ఇంకెవరైనా లేరా, అప్పుడు అలసిపోయారా, చెప్పండి ఎవరైనా ఉంటే చెప్పండి అంటున్నాడు. నాకు ఒళ్ళు మండిపోతుంది. అప్పుడేమనుకున్నానంటే ఏంటి ఇలాంటి దేవుళ్ళు నేను పూజిస్తున్నా అనిపించింది. ఆయన అన్నాడు, అప్పుడు నాకు గుర్తొచ్చింది, అప్పుడు అయ్యప్ప స్వామి సీజన్ అనమాట. ఇప్పుడు అయ్యప్ప స్వామి గుర్తొచ్చింది, అయ్యప్ప స్వామి పెళ్ళి అవ్వలేదు కదా, ఇప్పుడేమంటాడు చూద్దాం అనుకుని అయ్యప్ప స్వామి ఉన్నాడు కదండి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఎలాగైనా చాలా తెలియనండి అన్నాడు. నేను అలా ఆలోచిస్తున్నాను, ఆయన భయంకరమైన మాట అన్నాడు. అయ్యా అప్ప, ఇంతకీ మగోడు ఆడోడండి అన్నాడు.
ఏం నోరండి బాబు మీది అలాంటి మాట్లాడతారంట. అది కాదు బ్రదర్, అయ్యప్ప ఎలా పుట్టాడు తెలుసా? హరిహరసుతుడు అయ్యప్ప. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. విష్ణువు మగోడే, శివుడు మగోడే, ఇద్దరు మగోలకి ఎలా పుడతాడండి కొడుకు అన్నాడు. నాకు తల తిరిగిపోయింది. విష్ణువుకు భార్య లక్ష్మీదేవి ఉంది, శివుడికి భార్య పార్వతి ఉంది. ఆ ఇద్దరు భార్యని పుట్టింటికి పంపించేసి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట, కొడుకు పుట్టాడట. మీ దేవుళ్ళు ఇలాంటి పనులు కూడా చేస్తారా అన్నాడు. కాదనలేని సత్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని నేను ఎలా పూజిస్తున్నాను? ఆయన చెప్పాడు ఒక మాట, బ్రదర్ ఒక మాటలో నన్ను చెప్పనివ్వండి. అరిషడ్ వర్గాలు జయించిన వాడు దేవుడు, అరిషడ్ వర్గాలు జయించలేకపోయిన వాడు దేవుడు కాలేడు. అరిషడ్ వర్గాలు అంటే ఆరు దుర్గుణాలు. ఈ ఆరు దుర్గుణాలు ఏంటంటే కామము, క్రోధము, లోభము, మదము, మత్సరము, మోహం. ఇలాంటి ఆరు దుర్గుణాలు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం, ఈ ఆరు దుర్గుణాలు ఎవరిలో ఉండవో వాళ్ళు దేవుడిగా పరిగణించబడతారు. మరి మీరు పూజించే దేవుళ్ళలో కామం లేదా, క్రోధం లేదా, మత్సరం లేదా, మదం లేదా, ఆలోచన చేయండి అన్నాడు. అవును, నేను పూజించే వాటిలో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా కనిపిస్తున్నాయి. దేవుళ్ళలో ఇలాంటి అవలక్షణాలు ఉండకూడదు కదండి అన్నాడు. ఆ మాటలు నాకు ఆలోచించేశాయి, ఆలోచిస్తున్నాను అన్నాడు. చివరిగా, బ్రదర్ ఒక ప్రశ్న వేస్తాను చెప్పండి. ఇంకేం అడుగుతారని భయపడుతున్నాను. ఆయన అన్నాడు, బ్రదర్ మీకు పెళ్ళి అయిందా అన్నాడు. అయిందండి అన్నాను. ఎంతమంది పిల్లలు అండి అన్నాడు. ఇంకా పిల్ల పుట్టలేదండి, మొన్నే అయిందని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ మీకు బాగా ఇష్టమైన దేవుడు ఎవరండి అన్నాడు. అంటే ఈసారి పార్టీ మార్చేసి ఆంజనేయ స్వామి అని చెప్పాను. మన దేవుడు తక్కువైతే కదా. అప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ మీకు మగపిల్లడు కావాలా, ఆడపిల్ల కావాలా అన్నాడు. మగపిల్లడే కావాలన్నాను. మీలా పుట్టాలా, మీ ఆవిడలా పుట్టాలా అన్నాడు. నాలాగే పుట్టాలండి, ఇంకా అందంగా పుట్టాలండి అని చెప్పాను. సహజంగా అనుకుంటాం కదా మనం. అప్పుడు ఆయన అన్నాడు, మీరేమనుకోకండి, బాధపడకండి. ఒకవేళ కనుక మీకు కొడుకు పుట్టి ఆ కొడుక్కి కోతిమూతి పుట్టి ఒక తోక పుట్టిందనుకోండి, నిజం చెప్పండి బాధపడతారు సంతోషపడతారు అన్నాడు. నాకు కాళ్ళు చేతులు గజ గజ గజగా ఉంగుతున్నాయి. బోల్ట్ తీసేసిన మిషన్లా దబ్బుని పడ్డాను. సార్ మీకు దండం పెడతాను, అనవసరంగా వచ్చానండి. నా కొడుకు పుడితే కోతులు అప్పటమంటారండి బాబు, అవేం మాట్లాడండి బాబు, తెల్లారుజామున అని అంటున్నాను. ఆయన అన్నాడు, సార్ ఇప్పుడే ఆంజనేయుడు అంటే బాగా ఇష్టం ఉన్నారు కదా, బుల్లి ఆంజనేయుడు పుట్టాడని సంతోషించాలి కదండి అన్నాడు. సార్ నాకు అదేం తెలియదు కానీ అలాంటి మాటలు అనకండి, నాకు మంచి కొడుకే పుట్టాలండి అన్న. పోనీ ఎనిమిది చేతులు పుట్టి ఆడపిల్ల పుడితే దుర్గాతల్లి పుట్టింది అనుకుంటారా అండి అన్నాడు. సార్ ప్లీజ్ వదిలేస్తే పారిపోతానండి, ఇదేంటండి బాబు నా కొడుకు పుడితే పుట్టకూడగా ఎలా అంటారండి. అప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ నిజం చెప్తున్నాను, ఆ రూపాలంటే మీకు హృదయంలో ఆసక్తి లేదు, సంతోషం లేదు. కానీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారంటే మీరు దారి తప్పించబడ్డారు, మీ కళ్ళకు అంధకారం ఉంది. మీ పితరులు తప్పిపోయారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పారు, వాళ్ళు వాళ్ళ పిల్లలు చెప్పారు, వాళ్ళు మీ నాన్నకు చెప్పారు, ఆయన మీకు చెప్పారు, మీరు ఆ విషయంలో దారి తప్పిపోయారు. కానీ మీలాంటి తెలివైన వాళ్ళు ఆలోచించాలండి, నిజమైన దేవుడు ఎవరో కనుక్కోవాలండి, అన్వేషించాలండి, అప్పుడే మీ పూజలకు ఒక అర్థం ఉంటుందని చెప్పారు. నాకు పూర్తి ఆలోచన కలిగింది. ఛా, ఇంతకాలం భక్తి వ్యర్థంగా చేశాను, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనే ఆరాటం కలిగింది. అప్పుడు వెంటనే అడిగాను ఒక ప్రశ్న, బ్రదర్ సరే ఒప్పుకుంటాను నేను సరైన భక్తి చేయట్లేదు, కానీ యేసు ప్రభు సజీవుడైన దేవుడు అని మీరు ఎలా రుజువు చేస్తారు అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ మా దేవుడు నిజమైన దేవుడు అని రుజువు చేయాల్సిన అవసరం నాకు లేదు, ఆయన మాట్లాడే దేవుడు. మీరు ఒక పని చేయండి, ఈ రోజు నుంచి దేవుడా, యేసు ప్రభు అని కూడా అడగదు, దేవుడా నువ్వెవరివి, నేను నిన్ను పూజించాలి, ఆరాధించాలి, నీ పేరు నాకు చెప్పు అని అడగండి. ఏ దేవుడైతే మీరుతో మాట్లాడతాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అని రూఢి చేసుకుని ముందుకు వెళ్ళండి అని చెప్పాడు. ఇది బాగానే ఉంది కదా అనిపించింది. అప్పుడు నేను తిరిగి వెళ్ళిపోతుంటే ఆయన అన్నాడు, ఒక నూతన నిబంధన గ్రంథం ఇచ్చి, బ్రదర్ ఎన్నో గ్రంథాలు చదివారు కదా, ఇది కూడా చదవండి అన్నాడు. అప్పుడు నేను సరే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, నా దేవుళ్ళలో లోపాలన్నీ చెప్పాడు ఈ పాస్టర్, కాబట్టి యేసు ప్రభువులో ఎన్ని లోపాలున్నాయి అండర్లైన్ చేసుకుని క్షుణ్ణంగా చదివి అప్పుడు ఫిల్ట్ పట్టుకుని దీని సంగతి ఏంటి అని అడుగుతాను అనిపించింది. అలా అనిపించడమే నేను చేసిన మంచి పని. టార్చ్ లైట్ వేసుకుని చదివినట్లుగా క్షుణ్ణంగా చదవడం ప్రారంభించాను. నా టార్గెట్ అంతా ఒకటే, ఎక్కడైనా యేసు ప్రభు పాపం చేశాడా? కానీ ప్రియులారా మీరు నమ్మండి, ఆయనలో పాపం లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధత నన్ను ఆకర్షించింది. అప్పటికే దున్నబడిన హృదయంలో నా హృదయం ఉందేమో భూమిలాగా,
నిజమైన దేవుడు ఎలా ఉంటాడో లక్షణాలని ఆయన చెప్పాడేమో, ఆ లక్షణాలన్నీ యేసు ప్రభువులో నాకు కనిపిస్తున్నాయి. ఆయన పుట్టుకలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, మరణంలో పాపం లేదు. ఆయన పాపము లేనివాడని రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది. పాపము లేనివాడు, హెబ్రీ 4:15లో ఆయన పాపము చేయలేదు. 2 కొరింథీ 5:21లో ఆయన పాపము ఎరగడు. హెబ్రీ 7:26లో ఆయన పాపంలో చెరనే లేదు. యోహాను 8:44లో నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రభు అడిగాడు. సవాలు చేస్తే ఆయన పట్టిద్దాం బంధిద్దాం అనే వాళ్ళు కూడా కిక్కు అనుకుంటా నోరు మూసుకున్నారు. కారణం ఏంటంటే ఆయనలో పాపం లేదని వాళ్ళు కూడా అంగీకరించినట్టు. ఆయన గురించి ఆయన మాత్రమే కాదు, ఆయన్ని వ్యతిరేకించిన దొంగలు కూడా చెప్పుకున్నారు. మార్కు 1:9లో దయ్యం అంటుంది ఆయన దేవుని కుమారుడు పరిశుద్ధుడు అంటుంది. ఆయన సిలువ వేసిన పిలాతు అనే గౌరవం అంటున్నాడు ఈ నీతిమంతుని ఎందు ఏ దోషం నాకు లేదంటున్నాడు. ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా అంటాడు ఆ రూమ్ లో పోయి యోహాను 18:18లో ఈ నిరపరాధ రక్తాన్ని నేను చిందించానని అయ్యో అని ఏడ్చాడు, నిరపరాధి అని చెప్పాడు. ఆయన పక్కలో పొడిచిన సైనికుడు అంటాడు ఈయన నిజముగా లోకరక్షకుడు అంటాడు. ఆయనలో పరిశుద్ధతను అందరూ చూడగలిగారు. ఆయన పవిత్రుడు పరిశుద్ధుడని నా మనసులో ఒప్పించబడ్డాను. చదువుతుంటే నేను ఎంత పాపినో నాకు గ్రహింపగలిగింది. నా అహంకారము నా కాముకత్వం నాకు తెలిసింది. పశ్చాత్తాపడ్డం ప్రారంభించాను. అలా చదువుతూ యోహాను 14:14కి వెళ్ళేసరికి 6వ వచనంలో ఒక వచనం కనిపించింది నాకు. అక్కడ ఏముందంటే యేసు చెప్పెను నేనే మార్గము సత్యము జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. ప్రియరా, ఈ మాట చదివినప్పుడల్లా కోపం ఉండేది ఒకప్పుడు, ఇప్పుడైతే ఆ మాట గొప్ప వెలుగుతో పైకి లేచి నా కళ్ళ ముందు కదలాడడం ప్రారంభించింది. గదంతా వెలుగుతో నిండిపోయింది, నా హృదయం వెలుగుతో నిండిపోయింది, దూది పింజలా నా శరీరం అయిపోయింది. ఎస్, నీవు తప్ప ఎవరు తీసుకెళ్లగలరు, నీలాంటి పరిస్థితులు తప్ప ఒక పాపికి పరలోక రాజ్యం ఎవరు ఇవ్వగలరని ఒప్పుదల కలిగింది. వెంటనే బైబిల్ మూసి పరుగు పరుగు వెళ్ళాను. సేవకుని కాలు మీద పడిపోయాను. అయ్యా, నాకు అర్థమైంది, యేసు ప్రభువే నిజమైన దేవుడు, నేను క్రైస్తవుడిగా మారిపోవాలి అన్నాడు అన్నాను. వెంటనే అతను అన్నాడు, సార్ అంత తొందరపడుతున్నారు, మీరు అంత తొందరపడకూడదు. నిజంగా మీరు మారేనని మేము నమ్మాలి. యేసు ప్రభు ప్రేమను మీరు తెలుసుకోవాలి, మా మందిరానికి రండి అన్నాను. కొంతకాలం ఆ మందిరానికి వెళ్ళాను. ప్రభు గురించి చాలా విషయాలు నేర్పించారు, అవి తెలుసుకున్నాను. నా హృదయంలో అదే స్థిరమైన అభిప్రాయం చూసి వాళ్ళు నేను మార్పు చెందానని గ్రహించి నాకు అక్కడే బాప్తిస్మ ఇచ్చారు. శ్రీనివాస్గా ఉన్న నేను స్టీవెన్ బాబుగా మారిపోయాను. దేవునికి మాయం కలుగునుగాక. ఆ రోజు నుంచి నేటి వరకు నమ్మకంగా క్రైస్తవ భక్తి సాగుతున్నాను. పడి లేస్తూ ఉన్నాను. భక్తుల యొక్క సాక్ష్యాల ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఆత్మీయ జీవితం కట్టుకోగలిగాను. 2000 సంవత్సరాల్లో దేవుడు సేవకు పిలిచాడు, సేవకు వచ్చాను. ఈరోజు సేవ చేస్తూ కొన్ని 100 కుటుంబాలని మార్చగలుగుతున్నాను. దేవుడు నా సాక్ష్యం ద్వారా మీలో ఉన్న సందేహాలు కూడా తీర్చి కనువిప్పు కలుగజేయండి.